అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్స్ నోటీస్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు 12వ తారీఖున ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నోటీసుల్ని జారీ చేయడం జరిగింది. దాని ప్రకారము ఈరోజు ఇక్కడ ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 16 మంది సభ్యులు మద్దతు తెలియజేయటం జరిగింది. వ్యతిరేకంగా ఎవరు కూడా దీనికి రాలేదు. సో సమావేశానికి 2/3 కోరం అనేది ఉంటుంది, అంటే 14 మంది సభ్యులు హాజరు కావాలి. దానికంటే ఎక్కువ 16 మంది వచ్చారు కాబట్టి ఈ సమావేశాన్ని నిర్వహించి ఈ సమావేశంలో ఎక్కువ మంది, అంటే మొత్తం సమావేశానికి హాజరైనటువంటి 16 మంది సభ్యులు కూడా చైర్మన్ మీద వచ్చినటువంటి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా భావించి అట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అది కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ పోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయం మేరకు డిసైడ్ చేయడం జరుగుతుంది. అది కలెక్టర్ గారు డిసైడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.